పాయింట్ రా వార్తలకి, పాయింట్ లేకపోయినా ప్యాంట్ వేసుకుని వచ్చాను, ఛానల్ మార్చకుండా చూడండి. పని లేక పెట్టిన ప్రెస్ మీట్ కి, అసలైన సబ్జెక్ట్ కి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ మరి మీ ముందుకు వచ్చాను. నమస్కారం. మరి ఈరోజు ఈ బులెటిన్ కి నాతో పాటు నా ముద్దు బిడ్డ, నా బంగారు తల్లి, నా శ్రీవడ్డి వస్తుంది కాబట్టి వెల్కమ్ అమ్మ మా తల్లి. ఇదేంటిది పంచాయతీ పిలిచి రికార్డ్ చేస్తారు అక్కడ? రాజా కొంచెం గ్యాప్ వచ్చింది, ఫిల్ చేసుకుంటున్నారు. తెచ్చే బలి తెగిసిన పదానికి బ్రాండ్ అంబాసిడర్లు ఉన్నారు. ఏయ్ నా బోళి పనులు ఉన్నారా, మొదలు పెట్టండి. బాబు బాబు గారు రావాలి, అప్పుడు స్టార్ట్ చేస్తాం రాజా. ఓకేనా? ఓకే. ఈశ్వరా పవనేశ్వరా పవరేశ్వరా. అదిగో బాబు గారు వస్తున్నారు, సిగ్నల్ వచ్చింది, రండి రాజా. అమ్మ నరాలు కట్ అయిపోయినాయి రాజా, బాబు వస్తారంటే నువ్వు వచ్చావేంటి రాజా? బాబు కాసానే నాకు డైరెక్ట్ ట్రంప్తో కాంటాక్ట్ ఉన్నాడు, నాతో మాట్లాడు ముందు, తర్వాత మా బాస్తో మాట్లాడదు కానీ నాకెవరైనా ఓకే. అమ్మ తల్లి నీకో నమస్కారం, ప్రతి చోట పరమాన్నం ఉండేద్దాం చూస్తావు, అదేమో చల్లారదమ్మా. అరే బాబా మీరు మొదలు పెడతారా లేదా, అక్కడ బోల్ పళ్ళు ఆపించుకుని వచ్చాను నేను. స్టార్ట్ మ్యూజిక్ రాజా. హలో మేడం. చెప్పండి. నైట్ షూటింగ్ ఉంది, వస్తారా? ఏ టైంకి? రాత్రి 9 నుంచి తెల్లార్లు. ఏంట్రా తెల్లార్లునా? తెల్లార్లు అంట, తెల్లార్లు తెల్లార్లు అంట అవది ఇక్కడ, కళ్ళు మంటలేకపోతున్నాయి. ఆర్టిస్టులు అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారా? పడవా తల్లి, ఈ మధ్య నీకు బాగా డిమాండ్ పెరిగినట్టుంది, ఏంటమ్మా సిగ్గుపడుతున్నావా? సిగ్గుపడకు తల్లి, నీకు నమస్కారం. ఈ పంచాయతీలో ఉంటే నీ పంచాయతీలో పెట్టుకో. బాబు కాసానే నాకు గుడ్లు పెట్టే పని ఉంది, మీరు త్వరగా కానిస్తే నేను గుడ్లు పెట్టాలి. అమ్మా ట్విట్టర్లో ట్విట్లే కాదు, గుడ్లో గుడ్లు కూడా పెడుతున్నావు రాజా. కాసాని చెప్తా నీ పని. అమ్మా ఏంటండి నన్ను చంపేస్తారండి? నీ బొందరా నీ బొంద బెదిరిస్తున్నారు ఏంటండి? ఏంటండి బాబు ఫోన్లు మాట్లాడాలంటే చెవు మాత్రం ఈటెక్కిపోతుంది, చెవు దగ్గర ఫోన్ మాట్లాడితే పేలిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ అండి? నాకు పిల్లం పెట్టున్నారండి, చెప్పండి మీరైనా అని. అయ్యో ఫోన్ మాట్లాడాలంటే మునిగిపోతున్నాయండి. అలా అయితే నా ఫోన్ ఎంత హీట్ ఎక్కిపోవాలి? అమ్మా తల్లి నీకొచ్చే ఫోన్లు వేరు, నాకొచ్చే ఫోన్లు వేరు, మన ఇద్దరిని కలపొద్దమ్మా. కాసానే మీకు ఎక్కడెక్కడ నుంచి ఫోన్లు వస్తాయో నాకు తెలుసు, ఒకసారి బండారం బయటమంటారా? వద్దు రాజా వద్దు. ఏమనుకుంటున్నారు, మా బాసుని తిట్టారు తిట్టుకో, మా పెద్ద బాసుని తిట్టావు తిట్టుకో, మా ఫ్యాన్స్ని నన్ను కూడా తిట్టావు తిట్టుకో, అయినా పర్లేదు. కానీ ఒక దేశానికి ఒక గొప్ప వ్యక్తుల్ని ఇచ్చిన తల్లిని తిడుతున్నారు, సహించేది లేదు, ఊరుకునేది లేదు, మోకాలు పగిలిపోతాయి ఎవరికైనా సరే. ఇది ఒక ఆశని ఇప్పుడు ఫోన్లు పేలుతాయని భయపడుతున్నావు, కానీ రేపు వద్దున్న ఎక్కడ ఏమేమి పేలుతాయో నేను కూడా చెప్పలేను, సభాముఖంగా చెప్తున్నాను నేను. అమ్మా ఇంట్లో ఆడంతుటే నువ్వు, అదే మా ఊళ్ళో అనుకోండి ఇలాంటి రోడ్డు లేడ్చి రోడ్డు కొడతారండి. లేదన్నా ఇవన్నీ నన్ను కూడా చెప్పడన్నా, ఆయన కూడా కదా. ఏంటి పిల్లడు కొత్త తెగ ఫైర్ అయిపోతున్నాడు, ఇదిగో అబ్బాయి ఎక్కువ ఆవేశపడకు, ఆవేశం తప్ప ఏమి ఉండదు. మీరు మాట్లాడితే ఉప్పు, మేము మాట్లాడితే తప్ప అండి, ఎంతవరకు కరెక్ట్ అండి? ఉప్పు కారం తిన్నానండి, రోషం పొరుసు నాకు ఉందండి, నలభై ఏళ్ళ చిత్రంలో ఉన్నానండి, నాకు తెలియదండి, చెప్పేస్తారండి, ఆవేదన ఉందండి మాకు. చల్లబడి కొంచెం నీళ్లు తాగు, నలభై ఏళ్ళ ఇండస్ట్రీలో ఉన్నావు, అసలు ఏం పీకో, అందరికీ భజన చేయడం తప్పించి. మా బాస్ ఒక్కడే వచ్చాడు, నలుగురిలో నలుగుతున్న సమస్యని బయటికి తెచ్చాడు. నీకు దమ్ము ధైర్యం నిజాయితీగా ఉండుంటే, నీకు సిగ్గు శరం ఉంటే, ఉప్పు కారం తింటుంటే బయటకు ఇప్పుడు నుంచి ఎందుకు స్పందించలేదు? ఇప్పుడు ఎందుకు స్పందించరావు? బ్లేడ్లు పదనెడుతున్నాడు, ఒక బాక్స్ పట్టుకెళ్తావేంటి? అమ్మా వడ్డీ మీరు బ్లేడ్ల దగ్గర ఆగిపోయారు, మీకు అత్తలు దాటి వెళ్ళిపోయాం. ఒరే ఒరే ఒరే
సన్నాసులారా, పనికిమాల సన్నాసులారా, దద్దమ్మలారా, బుర్రా బుద్ధి ఉందిరా మీకు? ఒక సమస్యను బయటకు తెచ్చాం బయటకు తెచ్చాం అంటారేంట్రా? ఒక సమస్యని సృష్టించాలన్నా, ఒక సమస్యతో పోరాడాలన్నా, ఒక సమస్యతో ఫేమస్ అవ్వాలన్నా నన్ను మించి ఎవరున్నారా? సమస్యకే కేర్ ఆఫ్ అడ్రస్ రా నేను. అబ్బా అదిరా, ఒక సమస్య ఇంకో సమస్య గురించి మాట్లాడు, ఫస్ట్ టైం చూస్తాను. నువ్వు కానివమ్మా. అమ్మా తల్లి, నువ్వు సందుల్లో దూరు, తీజీగా సమస్యల్లో దూరిపోతున్నావు, అంతేగా వద్దమ్మా. ఏ కాసనే గమ్మునుండు, మీ సమస్యల వెనకాల మీ పర్సనల్ అజెండాలు ఉంటాయి, కానీ మా బాస్ సమస్యల వెనకాల ప్రజల అజెండాలు ఉంటాయి. మీ సమస్యల వెనకాల అధికారాలు అహంకారాలు ఉంటాయి, మా బాస్ సమస్య వెనక ఆశయాలు మాత్రమే ఉంటాయి. ఆయన ఒక శక్తి, ఆయన మీద ఉంది మాకు భక్తి. ఎక్కువ మాట్లాడితే మేడ మీద పెడతా కత్తి. అమ్మా ఏంటండి మీరు మాట్లాడేది, మీరు భక్తి అయితే నాది సుత్త. మాది రక్త ఎండేసండి, మీకు రక్తి రాసుకున్నట్లు తప్ప ఇంకేమి రావా, పూసు కూర్చో అమ్మా. ఏ కాసాని, కెమెరా ముందు ఖాళీగా ఉండడం కుదరదు. అమ్మా కెమెరాలంటే నీకేం ఇష్టమా తల్లి, మాకు లేదా తల్లి, షూటింగ్ లేకపోతే ప్రెస్ మీట్ పెట్టి తిరుగుతున్నాం తల్లి, అర్థం చేసుకో అమ్మా. అబ్బో పెట్టావలే ప్రెస్ మీట్, అదే నేను ప్రెస్ మీట్ పెట్టాను అనుకో, రెండు తెలుగు రాష్ట్రాలు తన్మయంతో తడిచిపోతాయి. అమ్మా నరాలు కట్ అయిపోయాయి తల్లి, నువ్వు ప్రెస్ మీట్ పెడితే తెలుగు రాష్ట్రాలు తమ్మ ఎత్తుంతో పోతాయేమో, అదే నేను ప్రెస్ మీట్ పెడితే తెలుగు తల్లి కరువు పడుతుంది తల్లి. అమ్మా బిడ్డ ఎందుకు కూర్చోవాలి తల్లి? అయ్యో బాబా నన్ను పూసుకుని కూర్చోమంటావు తల్లి? నేను నీకు చెప్పాను చూడు పద్ధతి గురించి, నేను జోడించి కొట్టుకోవాలి తల్లి, తప్పుందా తల్లి? ఇది అండవదు కానీ మనం ఒక టీ బ్రేక్ వద్దాం, అప్పుడు కూడా జరుగుతూనే ఉంటది. చూసారు కదండి పాయింట్ గ్రా వార్తలు, మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. బస్ లేకపోయినా పిచ్చెక్కిస్తా, ఇవన్నీ కామన్, మనం జాగ్రత్తగా పదమ్మా పద తల్లి.